నమస్తే, ఎస్ఎస్ఎస్కి స్వాగతం. సూళ్లూరుపేటలోని కాళంగే నది ఒడ్డున వెలసి ఉన్న శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరదేవి ఆలయం వద్ద శ్రావణ శుక్రాలను పురస్కరించుకుని ఉభయదాతలు నంబూరి మోహన్ రావు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి పుష్పయాగంను వేద పండితులచే అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యేను ఆలయ అధికారులు, ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ఆలయ గౌరవాన్ని అందించి సత్కరించారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గొని తిలకించి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమాల్లో చెంగాళమ్మ దేవస్థానం మాజీ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి, పట్టణ టీడీపీ అధ్యక్షుడు అగ్గుతోట రమేష్, కలత్తూరు రామ్మోహన్ రెడ్డి, ఏజీ కిషోర్, సురేష్ నాయుడు తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సూళ్లూరుపేట పట్టణ పరిధిలోని మహదేవయ్య నగర్ వద్ద వెలసి ఉన్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానం వద్ద శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని ఆలయ కమిటీ చైర్మన్ చిట్టేటి పెరుమాళ్ ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మీ వ్రత పూజలను మహిళా భక్తులచే ఘనంగా నిర్వహించారు.
ఈ పూజల్లో మహిళా భక్తులు విశేషంగా పాల్గొని శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక వ్రత పూజలు చేసి మహాలక్ష్మి కృపా కటాక్షాలు పొందారు. ఈ కార్యక్రమాలకు సూళ్లూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ నిలవల విజయశ్రీ, పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలలో బట్టా సుబ్రహ్మణ్య యాదవ్, వేమనబోయిన చెంగయ్య యాదవ్, శశి, న్యూలేటి రమణయ్య తదితరులు పాల్గొన్నారు. అందరూ పరిపూర్ణం వెలిగించుకున్నారా? వెలిగించుకున్నారా? వేసి అమ్మవారిని చూపించి మీరు తీసుకోండి. వినండి, దానిని శ్రావణ మాసంలో రెండవ శుక్రం నాడు ఆచరించండి. మాత్రేన మహా అనుకుంటూ ఉండండమ్మా. స్వామి మీరు కూడా చేయవచ్చు, గురుగారు మీరు కూడా చేయవచ్చు. వ్యాపారం అభివృద్ధి చెందాలని మీ చరి చెయ్యి ఆకాశాన్ని చూడాలి, చూపుడు వెళ్ళగలకూడదు. ఎటువంటి ఆటంకాలు ఉండకూడదమ్మా తల్లి, ఈ రోజుతో నిర్విఘ్నంగా జరగాలి ప్రతి ఒక్క పని. చూపుడు వేలు తగలకూడదు, చిటికిన వేలు తగలకూడదు. ఈ మూడు వేళ్లతో ఈ మీ అరిచెయ్య ఆకాశాన్ని చూడాలి. దీని మీద శ్రీ మాత్రే నమః అనుకుంటూ చేస్తూ ఉండాలి. ఎక్కువ చేసుకుంటే కుంకుమ అయిపోతుంది. తక్కువ రామదేవాయ సహ కుటుంబానా క్షేమ స్థైర్ వీర విజయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభ్యుతం మనోభాంత మన సంగం ఇష్టగామి యాద పుత్రపూత్ర వంశాభివృద్ధి మన సంగం ఇష్టం ఉన్నత ఉద్యోగం ఉన్నత వ్యాపారం ఉన్నత అధికార యోగ్యతా ప్రతిష్టం రక్షణ రాంబూల దానం సంపత్తి చూపించమన్నప్పుడు చూపించండి. రామభావాయ నమో స్నానం సమర్పయామి, జ్యేష్ఠాయ నమో ఉపవేతం సమర్పయామి, కాలాయ నమో గంధం ధారయామి, కలవికరణాయ నమో కుంకుమం ధారయామి, బలవికరణాయ నమో భస్మ విలేపనం ధారయామి. సూమోటకాలే సూర్యాదీనా నవానా గ్రహాణం అత్య అనుకూల ఫలదర్థంతో గోవిందం మదమేన బోధులు వేద బ్రహ్మేంద్ర స్వామి వారికి నీరాజనాం దర్శయామి, నీరాజనాం శుద్ధాజమన్యం పరికల్పయామి. ఆయుష్ేంద్రియ ప్రతిష్టతి ధనో ధాన్యం వసపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిస్తు మన సంగ్లమిస్తూ ఉన్నతధికార యోగితా ప్రసిద్ధిస్తూ తథాస్తు. అదే
ఊరకాయ కూడా పెట్టాలా? తినే పనే తిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో వన మహోత్సవం జరగడం సంతోషంగా ఉందని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నిల్వల విజయశ్రీ అన్నారు. నాయుడుపేట పట్టణంలోని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవంలో టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నిల్వల సుబ్రహ్మణ్యం, మాజీ ఏఎంసీ చైర్మన్ సిరిసిల్లంపేట విజయభాస్కర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ కలిసి మొక్కలను నాటారు. ఇవాళ వనమహోత్సవంలో వనమహోత్సవానికి అటెండ్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు రాష్ట్రం మొత్తం వన మహోత్సవం జరగడం చాలా సంతోషంగా ఉంది. ఈ వన మహోత్సవం అంటే దేశవ్యాప్తంగా మన పచ్చదనాన్ని పెంచుకోవడం, అలాగే అటవీ అంటే ఫారెస్ట్లోని చెట్లని నరక్కుండా మనం నిర్మూలించడమే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఇంటి చుట్టూ, అలాగే మన పరిసరాల చుట్టూ చెట్లు నాటడం, దానివల్ల మనకు ఆక్సిజన్ లభిస్తుంది, చెడు వాయువులు ఏవి లేకుండా ఉంటాయి, అలాగే అడవులు విస్తీరణ పెంచడం వల్ల మనకు టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది, మనకు నేల వాటర్ని తడిని పీల్చుకొని మనకు టెంపరేచర్లో కానీ అలాగే అట్మాస్ఫియర్లో కానీ ఎలాంటి చేంజెస్ లేకుండా చూసుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్లాంటేషన్ని ఇంపార్టెన్స్ ఇస్తూ మనం ఉన్న పరిసరాల్లో మనం చెట్లు నాటడం వల్ల మనకు వచ్చే ఉపయోగాలు చాలానే ఉన్నాయి. అలాగే మన నియోజకవర్గంలో అటవీ విస్తీరణ మొత్తం 13,563 ఎకరాలు ఉంది, అంటే 8.9% ఉంది మన. సో ఈ ఎమ్మెల్యేగా నేను వచ్చిన తర్వాత ఈ అటవీ విస్తీరణ పెంచడానికి ప్రయత్నిస్తాను, మన నియోజకవర్గాన్ని పచ్చదనంగా ఉండే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. ఈ నాయుడుపేట మున్సిపాలిటీలో మనకు ఒక పార్క్ ఉంది, అలాగే ఇది 90 సెంట్లతో ఇంకో పార్క్ కూడా నిర్మిస్తున్నాము, అలాగే సూళ్లూరుపేటలో కూడా ఒక పార్క్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన పరిసరాల్లో చెట్లను పెంచితే మనకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి పచ్చదనాన్ని పెంచుకుందాం. కాబట్టి నేను నా వంతు ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తాను. ప్రతి ఒక్కరూ నాతో పాటు నడుస్తారని ఆశిస్తున్నాను. 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఉంటే ఆనాటి ముఖ్యమంత్రి గారు ఎక్కడికి పోయినా అక్కడ ఉన్న చెట్లను నరికిచ్చేసి పరదాలు కట్టుకుని ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని పయనించేవాడు. మరి ఒకటే, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మనం కూడా గుర్తుంచుకోవాల్సింది, చంద్రబాబు నాయుడు గారు వనాల్ని పెంచేదానికి ప్రయత్నం చేస్తుంటే గత ప్రభుత్వం వనాల్ని డిస్ట్రాయ్ చేసి నరికిచ్చేసి చెట్లు ఎక్కడ అడ్డం లేకుండా చేసిన ప్రభుత్వాలు. మరి ఏదేమైనా మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ బదులు ఆక్సిజన్ ఇచ్చే అవకాశం చెట్లకే ఉంటుంది, పచ్చదనానికే ఉంటుంది. మరి అంతేకాదు, వర్షాలు రావాలంటే చెట్లు ఎంతో అవసరం. ఎక్కడ చెట్లు ఉంటాయో అక్కడ పుష్కలంగా వర్షాలు పడేదానికి అవకాశం ఉంటుంది. మరి అంతేకాదు, రోడ్డు సైడ్ అయితేమి, మరి కట్ల మీద అయితేమి చెట్లు పెంచితే పాదచారులు సేద తీర్చుకునే దానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక పథకం ప్రకారం వన మహోత్సవాలని ఏర్పాటు చేశాడు. మరి ఆయనకి సందర్భంగా
మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈనాడు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం అంతా ఒక దివ్యజయంగా ఒక పండగలాగా నిర్వహించేదానికి దోహదపడిన మా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై చంద్ర. సూళ్లూరుపేట తెలుగుదేశం పార్టీ పట్టణ యూత్ అధ్యక్షుడు మేడా సాయి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నిలవల విజయశ్రీ మరియు సూళ్లూరుపేట పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే విజయశ్రీ ఇంటి వద్ద సాయి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ వారి భర్త పార్థసారథి బర్త్డే కేకులను కట్ చేసి పలువురికి పంచిపెట్టి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వానికి స్టేట్ వైడ్ మద్యం దుకాణాల పనిచేస్తున్న కార్మికుల యొక్క ఆవేదన ఏమనగా 2019 సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు నూతన ప్రభుత్వం వరకు కూడా మేము మా యొక్క ఉద్యోగాలు నిర్వహిస్తున్నాము. అలాగే 2020-2021 లాక్డౌన్ లో కరోనా మహమ్మారి యొక్క లాక్డౌన్ లో కూడా మా కుటుంబాలని మా పిల్లల్ని పక్కన పెట్టి కూడా మా యొక్క ఉద్యోగాన్ని మేము ధర్మాన్ని మేము నిర్వర్తించాము. అటువంటి సిచ్యువేషన్స్ లో కూడా మేము యొక్క ఉద్యోగాలు నిర్వర్తించినప్పటికీ కూడా ఈ నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త పాలసీ విధానాన్ని అమలు చేస్తుంటానన్నారు. ఈ కొత్త పాలసీ విధానాన్ని అమలు చేస్తే మా యొక్క సూళ్లూరుపేట సర్కిల్ నందు 26 షాపులు 150 మంది కార్మికులు వీధులు పడాల్సి వస్తుంది.
అలాగే స్టేట్ వైడ్ 15,000 కుటుంబాలు కూడా ఈ వీధిని పడాల్సి వస్తుంది. దయచేసి నూతన మద్య విధానాన్ని అమలుపరచండి, కానీ మా యొక్క ఉద్యోగానికి భద్రత కల్పించవలసిందిగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఈ యొక్క మద్యం యొక్క కార్మికుల తరఫున మేము విన్నవించుకుంటున్నాము. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. నగరంలోని అద్భుతమైన బంగార ఆభరణాల ప్యాలెస్, విలువ కట్టలేని కొత్త కొత్త ఆభరణాలు, సాంప్రదాయ డిజైన్లతో కళ్ళు చెదిరే బంగారు వజ్రాభరణాలు, మెరిసే వెండి నగలు కొనండి. కళా నైపుణ్యంతో చేయబడింది, ధర అద్భుతమైనది. బంగారు మరియు వెండి ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఇదొక గొప్ప చోటు. సోలార్ పెట్ జ్యువెలర్స్, ఆపోజిట్ టు పాండురంగ టెంపుల్, సోలార్ పెట్. బ్యాక్ టు న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం, మెగా పవర్ స్టార్ కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకొని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ ఆధ్వర్యంలో మరియు జనసేన పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్, బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి సేవా సంఘం ప్రతినిధులు మహాభాష నేతృత్వంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలోని R&B బంగ్లా వద్ద బర్త్డే కేకులను కట్ చేసి మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు, బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు, మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు. ప్రజలందరికీ అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు. అదేవిధంగా రేపు 2వ తేదీ మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు సూళ్లూరుపేట టౌన్ R&B గెస్ట్ హౌస్ లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మా అందరినీ ఉత్సాహపరిచినటువంటి మన ప్రియతమ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీమతి నెలవల విజయశ్రీ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ రక్తదాన శిబిరానికి విచ్చేసి
రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలబడినటువంటి జన సైనికులకు అందరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. ఇదే విధంగా అధికారంలో లేనప్పుడు కూడా జన సైనికులు అందరూ పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ ఎన్నో సేవా కార్యక్రమాలకి ముందుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ రోజు అధికారంలోకి వచ్చాక మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం, ఈ మా ఈ సెలబ్రేషన్స్ కి మా ఎమ్మెల్యే గారు రావడం నిజంగా మా అందరికీ ఎంతో సంతోషకరంగా ఉంది. ఇదే విధంగా మున్ముందు ప్రజలకు ఒక మంచి చేసే విధంగా, ఒక మంచి సుపరిపాలన అందించే విధంగా మా కూటమి ప్రభుత్వం ఉండబోతుంది. ముఖ్యంగా మా సూలూరుపేట నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉంటూ అనేక సమస్యలు వచ్చిన 3 నెలల్లోనే అనేక సమస్యలు తీర్చడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో, చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో మన ఎమ్మెల్యే గారు నడుస్తూ ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండి ఎంతో ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా మేము కూడా జనసేన పార్టీ తరపు నుంచి ఆమెకి ఎప్పుడూ తోడుంటూ పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో, చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడలో నడుస్తూ రాష్ట్ర అభివృద్ధికి, మన నియోజకవర్గ అభివృద్ధికి ఆమె ఎప్పుడు తోడుంటామని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా తెలియజేసుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్. అందరికీ నమస్కారం. ముందుగా ఇవాళ మన డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి సెప్టెంబర్ 2 పుట్టినరోజు శుభాకాంక్షలు, అలాగే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇవాళ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన ఇక్కడ జన సైనికులందరికీ, అలాగే ఇన్ఛార్జ్ ప్రవీణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన డిప్యూటీ సీఎం గారు మీరు చూస్తూనే ఉంటారు, ఇప్పటి వరకు గ్రామ సభలన్నీ చాలా చేశారు. అలాగే మన నియోజకవర్గంలో మన్నార్పోలు రోడ్ని కూడా ఆయనే వేయించడానికి ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎన్నో మన నియోజకవర్గానికి అలాగే రాష్ట్రానికి సేవలు అందించాలని కోరుకుంటున్నాను. అలాగే నాకు సపోర్ట్ చేసిన జన సైనికులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను కూడా నా తరఫున ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అటు సంక్షేమాన్ని రెండు ముందుకు తీసుకెళ్లి నా వంతు కృషి నేను చేస్తానని, అలాగే సూలూరుపేట నియోజకవర్గ ప్రజలకు, అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ ఈ సంవత్సరం మట్టి వినాయకుడిని పెట్టి వాతావరణాన్ని సంరక్షించాలని నా తరఫున నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మరో వారం రోజుల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న గణేష్ ఉత్సవాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే గణేష్ ఉత్సవాలు నిర్వహించే కమిటీ వారు ముఖ్యంగా కొన్ని విషయాలను తెలుసుకుని గణేష్ ఉత్సవాలు నిర్వహించేందుకు సింగిల్ విండో పద్ధతి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెబ్సైట్ నందు నమోదు చేసుకుని గణేష్ ఉత్సవాలను నిర్వహించేందుకు అనుమతులు పొందాలని సూలూరుపేట ఎస్ఐ బ్రహ్మనాయుడు గణేష్ ఉత్సవాలు నిర్వహించే కమిటీ వారికి ఎస్ఎస్ న్యూస్ ద్వారా తగు సూచనలను తెలియజేశారు. ముందుగా సూలూరుపేట పట్టణ అలాగే రూరల్ ప్రజానీకారికి అందరికీ నా నమస్కారాలు. మనకి రానున్న వారం రోజుల్లో మనకి హిందువులందరూ ఎక్కువగా జరుపుకునే పండుగ వినాయక చవితి ఎంతో ప్రత్యేకం హిందూ సాంప్రదాయంలో. ఈ పండుగకు సంబంధించి గత సంవత్సరంలో కానీ ఇంతకుముందు కానీ ప్రజలు ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారు పోలీసు వారి దగ్గర నుంచి, అలాగే ఫైర్ సిబ్బంది దగ్గర నుంచి, అలాగే ఎలక్ట్రికల్ పవర్ సిబ్బంది దగ్గర నుంచి వీళ్ళందరి దగ్గర నుంచి పర్మిషన్లకి కొంచెం ఇబ్బంది పడుతూ ఉండేవారు. ఈసారి అదంతా రద్దు చేసి మొత్తాన్ని సింగిల్ విండో పద్ధతి రూపంలో మన ముందుకి ఒక యాప్ రూపంలో తీసుకురావడం జరిగింది ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్. దానికి ప్రజలందరూ చేయవలసింది ఏమనగా, మీకు మేము ఒక లింక్ సర్క్యులేట్ చేస్తాము. www.ganeshutsav.net అని ఒక లింక్ సర్క్యులేట్ చేస్తున్నాము గ్రూపుల్లో. ఈ గ్రూపులోకి మీరందరూ లాగిన్ అయ్యి మీరు ఇది క్లిక్ చేయగానే న్యూ అప్లికేషన్ అని చెప్పేసి ఒక లింక్ ఓపెన్ అవుతుంది. న్యూ అప్లికేషన్ అని లింక్ ఓపెన్ అవ్వగానే న్యూ అప్లికేషన్ మీద మీరు ప్రెస్ చేస్తే ఒక అప్లికేషన్ మీకు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుద్ది. ఎవరైతే నిర్వాహకులు ఉంటారో వారి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా మీరు లాగిన్ అయితే మీ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత మీరు మీ డీటెయిల్స్, మీరు ఏ ఏరియాలో పెడుతున్నారు, ఎంత మీ విగ్రహం యొక్క ఎత్తు, ఎంత కొలతలు, మీరు ఇమర్షన్ డేటు, టైము, ప్లేసు, అలాగే మీ లోకల్ అడ్రస్సు, మీ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్, ఫుల్ డీటెయిల్సు, ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక అప్లికేషన్ రూపంలో మీరు అందులో అప్లై చేసినట్లయితే, డైరెక్ట్గా మీరు అప్లై చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేసినట్లయితే
మీరు ఆ యొక్క అప్లికేషన్ మా పోలీస్ వెబ్సైట్లో మా పోలీస్ వెబ్సైట్లోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత మా దగ్గర నుంచి ఆ మొబైల్ నెంబర్ ఏదైతే మీరు లాగిన్ అయ్యారో ఆ లాగిన్ అయిన నెంబర్కి మా దగ్గర నుంచి వాళ్ళు కాంటాక్ట్ అవుతారు, సంబంధిత ఐటీ కోర్ టీం కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. దీన్ని ఇది తీసుకురావడం వల్ల పోలీసు వారికి మాకు కూడా డైరెక్ట్గా ఎటువంటి ఇది లేకుండా కూడా డైరెక్ట్గా సింగిల్ విండో రూపంలో మీ ఈ సేవలు మీకు అందుతాయి, ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారందరికీ. కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి దీన్ని యూజ్ చేసుకొని అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వినాయక చవితి పండుగని అందరూ జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గత ప్రభుత్వంలో ఎన్నడూ జరగని విధంగా 1వ తేదీ ముందే 31వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం పెన్షన్ల పంపిణీ జరిగిందని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నిలవల విజయశ్రీ ఎస్ఎస్ న్యూస్ ద్వారా తెలిపారు. నాయుడుపేటలోని అగ్రహారపేట అమరా గార్డెన్ ప్రాంతాల్లో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిలవల విజయశ్రీతో పాటు టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జి నిలవల సుబ్రహ్మణ్యం, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జన ఆగస్టు 31వ తారీఖు, సెప్టెంబర్ 1వ తారీఖు ఆదివారం రావడం వల్ల 31వ తారీఖే పెన్షన్లు పంపిణీ చేయమని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చి అగ్రహారపేటకు వచ్చి పెన్షన్లు పంపిణీ చేస్తున్నాము. మన సూళ్లూరుపేట నియోజకవర్గంలో 39,563 మంది పెన్షన్దారులు ఉన్నారు. దాదాపుగా మన నియోజకవర్గంలో 17 కోట్లు పెన్షన్లకే ఇస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు మొదటిసారిగా గత ప్రభుత్వంలో ఎప్పుడూ జరగని విధంగా 1వ తారీఖు ఆదివారం అయితే 2వ తారీఖు కానీ 3వ తారీఖు కానీ పెన్షన్లు అందేవి, కానీ ఇప్పుడు మొదటిసారిగా 31వ తారీఖు అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఎలా అయితే ముందుగానే ఇచ్చేస్తారో అలాగే ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో 31వ తారీఖే పెన్షన్లు పంపిణీ జరుగుతుంది. ఇది మన చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. అలాగే మనకు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లో చెప్పినట్టు అన్నా క్యాంటీన్లు 5 రూపాయలకే పేదలకు భోజనం పెడుతున్నారు. ఇప్పుడు 5 రూపాయలకి ఎక్కడ ఏమీ రావట్లేదు, కానీ 5 రూపాయలు భోజనం కడుపు నిండా పేదలకు పెట్టే ఉద్దేశంతోనే మన ప్రభుత్వం మీద అదనంగా డబ్బులు పడినా సరే పేదలకు భోజనం 5 రూపాయలకే అందాలి, ప్రతి ఒక్కళ్ళు కడుపు నిండా తినాలి అన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు అన్ని చోట్ల మన రాష్ట్రం అంతా ఓపెన్ చేశారు. అలాగే మహిళలకు చెప్పినట్టు ఉచిత బస్సు ప్రయాణం కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తారు. ఆయన సూపర్ 6లో చెప్పినట్టు 20 లక్షల ఉద్యోగాల కోసం డిఎస్సి మెగా డిఎస్సి మీద మొదటి సంతకం చేశారు. ఇలా మన ప్రభుత్వం మారింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. జనం అంతా చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా డెవలప్మెంట్స్ కోసం మన నియోజకవర్గం నుంచి సూళ్లూరుపేట చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మన సూళ్లూరుపేట నియోజకవర్గంలో పొలాలకు వెళ్ళే దారులు బీటీ రోడ్లు చేయడానికి, అలాగే శ్మశాన దారులు బీటీ రోడ్లు చేయడానికి మన నియోజకవర్గం నుంచి 143 కోట్లు మనం ప్రతిపాదన పంపించాము. అది శాంక్షన్ అయిన వెంటనే ఎవరు ఇబ్బంది పడకుండా పొలాలకు వెళ్ళే రోడ్లు కానీ అలాగే శ్మశానాలకు వెళ్ళే రోడ్లు కానీ బీటీ రోడ్లు చేసి ప్రజలందరికీ
అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇలాగే మన రాష్ట్రం బాగుపడుతుంది, అంటే డెవలప్మెంట్కి ముందుకెళ్తుంది. అలాగే సంక్షేమ పథకాలన్నీ అందరికీ అందేలా చేస్తాము. సూళ్ళూరుపేట నియోజకవర్గాన్ని డెవలప్ చేయడానికి నేను కూడా నా వంతు కృషి చేస్తాను. విశ్వ హిందూ పరిషత్ 60వ వార్షికోత్సవం పురస్కరించుకుని సూళ్ళూరుపేటలోని సత్యసాయిబాబా మందిరం వద్ద విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో విశ్వ హిందూ పరిషత్ 60వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు హిందూ ధర్మ ప్రచారంపై ప్రజలకు అవగాహన కల్పించి భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ హిందూ ధర్మాన్ని పాటించి హిందూయిజాన్ని కాపాడుకోవాలని పలు సూచనలు సూచించారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు శంకర ప్రతిమ, తమ్మిరెడ్డి, రామకృష్ణారెడ్డి, మురళి, గోపాల్, శివ తదితరులు పాల్గొన్నారు. సూళ్ళూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని కోళ్లమెట్ట ప్రాంతంలో వెలసి ఉన్న శ్రీ చెంగాళమ్మ చెట్టు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరదేవి ఆలయ ప్రథమ వార్షికోత్సవం పురస్కరించుకుని ఆలయ కమిటీ నిర్వాహకుల ఆధ్వర్యంలో ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులచే మహాచండి యాగాలు, ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమాలకు ఆలయ కమిటీ నిర్వాహకులు శివకుమార్, తుమ్మగుంట మోహన్, మేడాసాయి, భాస్కర్, మునస్వామి, శరత్ బాబు తదితరులు కోళ్లమెట్ట ప్రాంత వాసులు భక్తులకు కావలసిన సదుపాయాలను కల్పించారు. చెంగాళమ్మ.
పేటకి పోదాము కల్లార తల్లిని చూద్దాము, సుళ్ళూరు పేటకి పోదాము కల్లార తల్లిని చూద్దాము. చెంగాళమ్మ తాయి చెంగిట చేరి, చెంగాళమ్మ తాయి చెంగిట చేరి, అంగరంగ వైభవాలు కనుగొందాము, అంగరంగ వైభవాలు కనుగొందాము. సుళ్ళూరు పేటకి పోదాము కల్లార తల్లిని చూద్దాము, సుళ్ళూరు పేటకి పోదాము కల్లార తల్లిని చూద్దాము. వేయి కళ్ళు తాలవు ఆ వేడుక చూడా, హాయి కలుగు చూడు ఆ అమ్మను చూడా. వేయి కళ్ళు తాలవు ఆ వేడుక చూడా, హాయి కలుగు చూడు ఆ అమ్మను చూడా. మాయామయిగా వెలసిన మహేశ్వరి, మాయామయిగా వెలసిన మహేశ్వరి, ముగ్గురమ్మలొకటైన ముఖ మనోహరి, ముగ్గురమ్మలొకటైన ముఖ మనోహరి. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.